రామకుప్పంలో ఉద్రిక్తత. ఎమ్మెల్సీ భరత్ ని అడ్డుకున్న గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ని నిరసనగా సెగ రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచ్లను బుజ్జగించేందుకు ప్రయత్నం. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా అప్పుడు అడ్డుకునేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. భరత్ నిర్వహిస్తున్న సమావేశంకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భరత్ గోబ్యాక్ అంటూ నాదాలు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావని అడ్డుకున్న రామకుప్పం ప్రజలు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాయం చేయలేదు. చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా, మీకు ఏదన్నా కూడా మీ ఇది ఉంటాయి కాదనిలేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం, చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకుని మాకు సహకరిస్తే సరాసరి, మేము 100% ఓకేనా. దయచేసి అన్లాక్ లక్ష్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు వెనకాడదు వేయం పోలీసులుగా, రైటా? సరే సార్, మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144(6) కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో, ఏదైతే ఎమ్మెల్సీ గట్ట అయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజలతో మాట్లాడుకుని మాట్లాడకూడదు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్లో ట్రెస్పాస్ కావడం అనేది తప్పు. ఓకే, రైటా? ప్లీజ్ దయచేసి సహకరించు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఎవరు దొంగ మీద పోతురా, ఏం రా చూసేది నువ్వు నా బొచ్చనే. వాళ్ళు ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకి. విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు బాబు ఆగు, నేను వచ్చిన తర్వాత మీరు మీరందరూ ఫస్ట్ బయటపడండి. ఎవరో ఒకరికి నేను మాట్లాడిస్తాను, మీరు మాట్లాడాలి కదా, నేను మాట్లాడిస్తాను. బాయ్ వీడియోలు తీసే మేము తప్పేం చేయాలి, ఆఫ్ చేయి. సార్ మాట్లాడుతున్నారు.
దయచేసి మీరు అట్లా మాట్లాడతారు. బాబు నిమిషం, 2 నిమిషాలు మీరు వచ్చినారు కదా.